జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకునే కీలక నిర్ణయాల్లో మరొక నిర్ణయం ఏంటి అంటే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫలంగా ఉన్నట్టు ఒక మూడు జిల్లాలు ఏర్పాటుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చక్కగా సాగిపోతున్నాయి. అయితే మూడు మెడికల్ కాలేజీలకు అనుగుణంగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు జరగబోతూ ఉంది అనేది చాలా స్పష్టంగా అందుతున్న సమాచారం. అయితే ఇప్పటివరకు మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కాలేజీలు ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి భారీ రాయితీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. అందులో భాగంగానే కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాల్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే అరకు కేంద్రంగా కూడా మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు ఉంది అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా విషయాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం మచిలీపట్నం వేదికగా ఈ జిల్లా కేంద్రం ఉంది. ఇకపై విజయవాడ ప్రత్యేక జిల్లా కాబోతుంది. మచిలీపట్నం జిల్లా వేరు, అలాగే విజయవాడ జిల్లా వేరు అవుతుంది. బహుశా విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాకు గనక కృష్ణా జిల్లా పేరు వెళ్ళే అవకాశం ఉంది అనేది కొందరు అభిప్రాయం. ఒకవేళ మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం అంతా కలిసి ఒక జిల్లాగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకు అంతున్న సమాచారం. అయితే మచిలీపట్నం ఎంపీ సీటు పరిధిలో ఉండే గన్నవరం విజయవాడకు సమీపంలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో గన్నవరాన్ని విజయవాడ జిల్లాలోకి వెయ్యాలి అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే టైంలో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీ సీటు పరిధిలోని ప్రాంతం అంతా ఒక జిల్లాగా ఏర్పడబోతుంది. మెడికల్ కాలేజీ అయితే గురజాలలో ప్రారంభం కావచ్చు, కానీ నరసరావుపేట జిల్లా కేంద్రం అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం. మరోవైపు అరకు కేంద్రంగా కూడా ఒక జిల్లా ప్రతిపాదనలో ఉంది. కాబట్టి ఆ ప్రతిపాదనలో ఉన్న జిల్లాకు కూడా పాడేరును కేంద్రంగా ప్రకటించాలి అని అక్కడ వైసీపీ నేతలు ఆల్రెడీ కోరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెడికల్ కాలేజీ గనక ఒకవేళ అరకులో ఏర్పాటైనా జిల్లా కేంద్రంగా పాడేరు ఉండే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఈ విషయంలో మరి ప్రభుత్వం ఆ దిశగానే కసరత్తు కొనసాగిస్తుంది అని కూడా తెలుస్తుంది. దీని మీద మరికొద్ది రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రకంగానే ప్రభుత్వం ఏర్పాట్లు ముందుకు వెళ్తున్నాయి. ఉన్న ఫలంగా అతి కొద్ది రోజుల్లో మూడు జిల్లాలు అయితే ఏర్పాటు కాబోతున్నాయి అనేది ప్రాథమికంగా అంటున్న సమాచారం.